அவன் இன்னைக்கு ஓகே என்ன சீஸ் இருக்கு பையா தைரியம் ஒன்று போட்டு அந்த அதே விஷயத்தில் ఓకే ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ని నేను సత్తెనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకుముందే వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. నేను అందరినీ సందర్భంగా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా 45 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. సాధ్యమైనంత వరకు అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఎందుకంటే కోవిడ్ రెండవ దశలో కూడా చాలా విస్తృతంగా వస్తున్నట్టుగా మనం పత్రికల్లో చూస్తున్నాం. ప్రపంచవ్యాపితంగా మళ్ళీ తిరిగి వస్తున్నది, అక్కడక్కడ చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అందరూ ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం వలన మనకి కరోనా వ్యాధి రాకుండా నివారించడానికి అవకాశం కలుగుతుంది. నాకైతే 2 సార్లు కరోనా వచ్చింది, యాంటీబాడీస్ ఉన్నాయి. అయినా కూడా డాక్టర్లు ఏం చెప్పారంటే యాంటీబాడీస్ ఎంతకాలం ఉంటాయో చెప్పలేం, కాబట్టి మీరు వేయించుకోవటం మంచిది అని చెప్పిన తర్వాత నేను ఎక్కడో వేయించుకోవటం కన్నా కూడా మాకు శాసనసభలో కూడా వేస్తున్నారు. ఎక్కడో దూరంగా వెళ్ళి మంచి హాస్పిటల్స్లో వేయించుకోవాలనేటువంటి భావనలు కాకోకుండా ఏ హాస్పిటల్లో వేసినా అంత సింపుల్ ప్రొసీజర్, ఇది పెద్ద ప్రొసీజర్ కాదు. ఈ హాస్పిటల్లో ఎవరు వేసినా ఒకటే. అందువల్లనే సత్తెనపల్లిలో నా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏరియా ఆపరేషన్లో ఆ ఏరియా హాస్పిటల్లో వేయించుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వ్యాక్సిన్ వేయించుకున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, నియోజకవర్గంలో ప్రజలు, 45 ఇయర్స్ దాటిన వారు అందరూ కూడా రేపటి నుంచి దశల వారీగా ఈ వ్యాక్సినేషన్ వేస్తున్నారు. దాన్ని అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకొని భద్రత పెంచుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాను. నమస్తే.